హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే కరివేపాకు రైస్. ఇది చాలా మంచిది హెల్త్కి, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వాళ్ళకి, బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళకి కర్రీ లీవ్స్ రైస్ తింటే మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇంకా చాలా యూజెస్ ఉంటాయి కరివేపాకు వల్ల. సో అందరూ తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. కర్రీ లీవ్స్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇది లంచ్ బాక్స్కి ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్ బాక్స్ ఎక్కువ చాలా బాగుంటుంది టేస్టు. మా ఆఫ్టర్నూన్ తిన్నా కానీ వాళ్ళకి టేస్ట్ అలాగే ఉంటుంది, ఏం డిఫరెన్స్ ఉండదు అన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. 1 కప్పు కరివేపాకు వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేయాలి కలర్ మారేంత వరకు. ఇది పచ్చి కరివేపాకు కాబట్టి కొంచెం టైం పడుతుంది. డ్రై కరివేపాకు అయినా వేసుకొని ఫ్రై చేయొచ్చు ఇలాగా. ఇది కలర్ చేంజ్ అయ్యాక తీసి సపరేట్గా వేరే ప్లేట్లో పెట్టేసుకోండి. తర్వాత వచ్చేసి పచ్చిశనగపప్పు 2 స్పూన్లు వేసుకోవాలి. ధనియాలు 1 స్పూన్ వేసుకోవాలి, జీలకర్ర 1 స్పూను. తర్వాత ఎండుమిరపకాయలు 4-5 ఎండుమిరపకాయలు. కొంచెం ఎక్కువ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, 2-3. కొద్దిగా చింతపండు 20-25 గ్రాములు ఉంటుంది చింతపండు వేసుకొని వీటన్నిటిని ఆయిల్ వేసుకొని ఫ్రై చేయాలి. తర్వాత 4-5 వెల్లుల్లిపాయలు వేసుకొని ఇవి కూడా ఫ్రై చేయాలి. ఈ పౌడర్ మనకి చాలా రోజులు నిల్వ ఉంటుంది. సో కొంచెం ఎక్కువ చేసి పెట్టుకుంటే ఎప్పుడు లంచ్ బాక్స్లోకి హడావిడి లేకుండా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అన్నమాట, చాలా ఈజీగా అయిపోయింది. తర్వాత వీటన్నిటిని ఫ్రై అయ్యాక చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోండి. తయారైపోయింది మన కర్రీ లీవ్స్ పౌడర్, కరివేపాకు పౌడర్. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి, 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకోవాలి. ఇప్పుడు తాలింపు గింజలు వేసేసుకొని కొద్దిగా కరివేపాకు, పసుపు, ఎండుమిరపకాయలు వేసేసుకొని కొంచెం ఫ్రై చేశాక మనం ముందుగానే ఉడికించి రెడీగా పెట్టుకున్న రైస్ కూడా వేసేసుకోవాలి. రైస్ వేసాక ఈ కర్రీ లీవ్స్ పౌడర్, కరివేపాకు పౌడర్ వేసుకొని 2-3 నిమిషాలు ఫ్రై చేసేస్తే కరివేపాకు రైస్ రెడీ అయిపోయిద్ది. ఇది లంచ్ బాక్స్కి చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది, ఇంకా చాలా ఈజీ కూడా అయిపోతుంది హడావిడి లేకుండా. సో అందరికీ ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.